Hello students, welcome to Roopa Venkat Nature Lovers. Dr. B.R. Ambedkar Open University low admission la kosam notification aito chindi. UG ante meeku graduation degree ki and PG ki kuda admissions aithe start ayyayi. Mari UG lo admission teeskovalante meeru intermediate ledha 2 years course open inter kavachu ledha మీకు ఐటీఏ కావచ్చు 2 ఇయర్స్ అంటే తత్సమాన ఈక్వలెంట్ అంటే ఇంటర్కి ఈక్వలెంట్ ఉన్నటువంటి కోర్సెస్లలో కంప్లీట్ అయిన వాళ్ళు మాత్రమే అడ్మిషన్స్ చేసుకోవడానికి అయితే అవకాశాన్ని ఇస్తున్నారు ఈసారి. ఎందుకంటే అంతకుముందు 10th తో కూడా మీకు డిగ్రీ చేసుకోవడానికి అవకాశం ఉండేది, మీరు ఎలిజిబిలిటీ టెస్ట్ రాయాల్సి ఉండేది, కానీ ఈ ఇయర్ అది మాత్రం లేదు. కేవలం డైరెక్ట్గా ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన వాళ్ళకి మాత్రమే అడ్మిషన్లు అయితే ఉన్నాయి. మరి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటి, ఎలా చేసుకోవాలి అప్లికేషన్స్, ఏ సర్టిఫికేట్స్ అవసరం అవుతాయి, అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి అనేది ఈ వీడియోలో మీకు కొంత తెలియజేస్తాను. మరి దీనికి సంబంధించినటువంటి ముఖ్యమైన సూచనలు అయితే ఒకసారి మీరు చూడండి. ఈ కంప్లీట్గా అడ్మిషన్ ప్రాసెస్ అంతా కూడా ఆన్లైన్లోనే ఉంటుంది. మీరు ఎక్కడ అంటే స్టడీ సెంటర్కి వెళ్ళొచ్చు, లేదా మీరు మీ సేవా కేంద్రానికి వెళ్ళొచ్చు, లేదా అంత ఎందుకు మేమే చేసుకుంటామంటే మీరే ఒక సిస్టమ్ ముందు కూర్చొని మీరే కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. అంతా కూడా ఆన్లైన్ అంటే మీకు కొంత టెక్నాలజీ ఉంటే, కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే మీకు మీరుగానే చేసుకోవచ్చు. ఎవరికి అంటే వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. మరి ఈ అడ్మిషన్కి మనకు వెబ్సైట్ ఏంటంటే www.braouonline.in. మీరు ఇక్కడ క్లిక్ చేసినట్లయితే ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. మీకు చూడండి, ఫస్ట్ మీరు వెబ్సైట్ని క్లిక్ చేస్తే మీకు ఈ ఇన్ఫర్మేషన్ పేజ్ అయితే కనబడుతుంది. అడ్మిషన్ నోటిఫికేషన్స్, స్టూడెంట్స్ క్విక్ లింక్స్, ఎగ్జామినేషన్ నోటిఫికేషన్స్ అని ఈ 3 బాక్సెస్ అయితే మీకు కనిపిస్తాయి. దీనిలో అడ్మిషన్ సెక్షన్లో ఇక్కడ మీకు యూజీ అడ్మిషన్స్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2022 and 2023, ఇక్కడ ఏమో రిజిస్ట్రేషన్ ఫర్ పీజీ ఎంబీఏ పీజీ అడ్మిషన్ల కోసం ఏమో సెకండ్ లింక్, ఫస్ట్దేమో యూజీ అడ్మిషన్స్ కోసము. కాబట్టి ఈ లింక్ని కనుక మీరు క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. యూజీ ఫస్ట్ ఇయర్ బీఏ బీకామ్ బీఎస్సీ ఆన్లైన్ అడ్మిషన్ రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు అడ్మిషన్ నోటిఫికేషన్ అనేది ఇంతకుముందు మీకు డీటెయిల్గా షెడ్యూల్ అంటే ఫీజు, కోర్స్ ఫీజు ఏ విధంగా ఉంది, ఏ ఏ కోర్సులలో జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంది అనేది నేను నా ప్రీవియస్ వీడియోలో తెలియజేయడం జరిగింది. ఇంకా మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాల్స్తే ప్రాస్పెక్టస్ కూడా క్లిక్ చేయండి. అంటే మీరు అప్లికేషన్ చేసే ముందు మీరు ఏ కోర్స్ ఎంచుకోదలుచుకున్నారు, ఏ ఆప్షనల్ సబ్జెక్ట్స్ తీసుకోదలుచుకున్నారు, దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఉంటుంది ఇందులో. ఈ ప్రాస్పెక్టస్లో మీకు చూడండి టోటల్గా ఇన్ఫర్మేషన్, యూనివర్సిటీకి సంబంధించిన, డిగ్రీకి సంబంధించిన ఆల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ మీకు దొరుకుతుంది. ఎనీ కన్ఫ్యూజన్ ఏదైనా మీకు క్రియేట్ అయినట్లయితే మీరు వెంటనే ఇక్కడ ప్రాస్పెక్టస్ అయితే చూడొచ్చు. నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్లో మీరు ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అనేది ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మీకు మీ యొక్క అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్ అయితే చూడండి. అప్డేట్ అప్లికేషన్ ఫామ్ బిఫోర్ పేమెంట్, మీరు ఫీ పే చేయకముందు ఏమైనా మిస్టేక్స్ ఉన్నట్లయితే ఎడిట్ చేసుకోవడానికి, అప్డేట్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఆఫ్టర్ ఫీ పేమెంట్ మీకు ఆ ఛాన్స్ అనేది ఉండదు. కాబట్టి ఫీ పేమెంట్ చేసే ముందుగానే మరొకసారి మీరు వెరిఫై చేసుకోండి, ఏమైనా మిస్టేక్స్ ఉంటే అవి కరెక్షన్ అయితే చేసుకోండి. నెక్స్ట్ ఈ ఫీ పేమెంట్ తర్వాత మీరు అప్లోడ్ సర్టిఫికేట్స్, మీ యొక్క సర్టిఫికేట్స్ స్కాన్ చేసి వాటిని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ స్కాన్ చేసిన కాపీస్ మీరు దీనిలో అప్లోడ్ చేయాలి. మీరు ఫొటోస్ తీయడం కానీ స్కాన్ చేసి కానీ మీ యొక్క ఒరిజినల్స్ ఇక్కడ సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. కేవలం మీరు స్కాన్ చేసిన కాపీస్ మాత్రమే ఈ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లోడ్ చేసిన తర్వాత మీరు మీ అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత మీ యొక్క అప్లికేషన్ని ప్రింట్అవుట్ అయితే తీసుకోవాలి. ఎందుకంటే ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ కోసం అయితే ఇది ఖచ్చితంగా మీ దగ్గర అప్లికేషన్ అయితే ఉండాలి. ఒక ఫైల్ అయితే పెట్టుకోండి కంప్లీట్గా అడ్మిషన్ సంబంధించి. 3 ఇయర్స్ వరకు కూడా అన్ని కూడా ఒక ఫైలింగ్ అనేది చేసుకోవడం అనేది అలవాటు చేసుకోండి. ఎందుకంటే ఎప్పుడు ఏ ఫీ పే చేస్తారో, ఎప్పుడు దేనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు అవసరం అవుతుందో తెలియదు. కాబట్టి అన్ని ఇన్ఫర్మేషన్స్ ఒక దగ్గర ఉండేలాగా ఈ డిగ్రీ అడ్మిషన్ సంబంధించిన ఎవ్రీథింగ్ ఒక
ఫైల్ అయితే ఉంచేసుకోండి. ఆ అప్లికేషన్ను ప్రింట్ చేసిన తర్వాత అప్లికేషన్ స్టేటస్ ఏ విధంగా ఉన్నది అని చెక్ చేసుకోవడం కోసం ఇక్కడ మీరు ఈ స్టేటస్ను కూడా చెక్ చేసుకోవచ్చు. అయితే అప్లికేషన్ కంప్లీట్ చేసిన తర్వాత మీరు చేయాల్సిన పని ఏంటి, ఫీ పేమెంట్ మీరు ఏవైతే ఆప్షన్లు సెలెక్ట్ చేసుకుంటారో ఆ ఆప్షన్లకు సంబంధించిన ఫీ అమౌంట్ అయితే మీకు చూపిస్తుంది. అంటే మీరు తీసుకున్నటువంటి ఆప్షన్స్ను బట్టి బీఏ బీకామ్ బీఎస్సీ కోర్సెస్లలో బీఏ తీసుకున్న వాళ్ళకేమో 2700 ఉంటుంది ఫీజు. మరి బీకామ్ తీసుకున్న వాళ్ళకి బీకామ్లో కొన్ని ప్రాక్టికల్ క్లాసెస్ ఉంటాయి కాబట్టి మీ ఏ సబ్జెక్ట్కి అయితే ప్రాక్టికల్స్ ఉంటాయో దానికి మీరు 1600 అయితే పే చేయాల్సి ఉంటుంది. కామన్గా మ్యాథమెటిక్స్ సైన్సెస్లో మ్యాథమెటిక్స్ స్టాటిస్టిక్స్ పేపర్స్కి ప్రాక్టికల్కి ఏమో 800 ఫీ ఎక్స్ట్రాగా అయితే ఉంటుంది. అంటే మ్యాథ్స్కి 800 స్టాటిస్టిక్స్కి 800 ఉంటుంది. అదే మీరు సైకాలజీ కనుక తీసుకున్నారనుకోండి ఆప్షన్ దానికేమో మీకు 1600 ప్రాక్టికల్ ఫీజు అయితే ఉంటుంది. మామూలుగా బాట్ని కానీ జువాలజీ కానీ మీకు ప్యూర్లీ సైన్స్ సబ్జెక్ట్స్కి కూడా ఈచ్ సబ్జెక్ట్కి 1600 ప్రాక్టికల్ ఫీజు అడిషనల్గా మీరు పే చేయాల్సి ఉంటుంది. అండ్ దీనికి సంబంధించిన ప్రాక్టికల్ క్లాసెస్ కూడా మీరు ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి 100%. అంటే మీకు క్లాసెస్లో 70% అటెండెన్స్ ఉంటేనే ఎగ్జామ్ ఫీజు కట్టడానికి ఎలిజిబుల్ అవుతారు. అలా కాకుండా మీరు థియరీ క్లాసెస్ లాగా థియరీలోనేమో మీరు క్లాసెస్కి అటెండ్ అవ్వకుండా కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు, మీరు ఇంట్లో కూర్చొని కూడా చదువుకోవచ్చు. అంటే కాంటాక్ట్ క్లాసెస్కి అటెండ్ కాకుండా కూడా మీరు ఎగ్జామ్స్ ఫీ కట్టడానికి అర్హులు అవుతారు, ఎగ్జామ్ ఫీజు కట్టుకొని ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. కానీ ప్రాక్టికల్స్ ఆ విధంగా ఉండదు. ప్రాక్టికల్స్ కేవలం అంటే స్టడీ సెంటర్స్లో కాకుండా లెర్నింగ్ సపోర్ట్ సెంటర్స్లో కాకుండా మీకు రీజనల్ సెంటర్స్లో అంటే ఆ ఏరియాలో ఉన్న రీజనల్ సెంటర్లో మాత్రమే ప్రాక్టికల్ క్లాసెస్ అయితే జరపబడతాయి. కాబట్టి మీరు అక్కడ ఖచ్చితంగా 75% అటెండెన్స్ ఉండాలి, ఉంటేనే ప్రాక్టికల్ ఫీజు కట్టడానికి ఎలిజిబుల్ అవుతారు. ఒకవేళ కనుక మీరు ప్రాక్టికల్ క్లాసెస్కి అటెండ్ కాకుండా ఉంటే మీరు ఆ ఇయర్ కట్టినటువంటి ఆ ప్రాక్టికల్ ఫీ 1600 కడతారు కదా, అది మళ్ళీ క్యాన్సిల్ చేయబడుతుంది. మళ్ళీ మీరు ప్రాక్టికల్స్ రాయాలనుకున్నప్పుడు మళ్ళీ దానికి ఆ కోర్స్ ఫీజు ప్రాక్టికల్ ఫీజు 1600 అయితే మళ్ళీ పే చేయాల్సి వస్తుంది. కాబట్టి మీరు అటు ఎగ్జామ్ ఫీజు లాస్ అవుతారు మరియు దాని యొక్క ట్యూషన్ ఫీజు కూడా లాస్ అవుతారు. కాబట్టి మీరు కనుక ప్రాక్టికల్స్కి అమౌంట్ కట్టి ఉన్నట్లయితే మీరు దాదాపు అటెండ్ అయ్యి ఎగ్జామ్స్ రాయడానికి మాత్రమే చూడండి. ఇది ముందుగా ప్రయర్ ఇన్ఫర్మేషన్. మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ ఏంటంటే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో 2017-18 నుండి సెమిస్టర్ సిస్టమ్ అయితే వచ్చింది. సిబిసిఎస్ సిస్టము అంటే ఇయర్లీ 2 సెమిస్టర్స్ అయితే ఉంటాయి. ఇయర్ వైజ్ సిస్టమ్ అనేది పోయింది. కాబట్టి ఈ సిస్టమ్స్కి అనుగుణంగానే మీరు ఆప్షనల్ సబ్జెక్ట్స్ని కొన్ని కామన్ కోర్సెస్ అయితే ఉంటాయి. దానికి సంబంధించినటువంటి మీకు కోర్స్ షెడ్యూల్ ఏ విధంగా ఉంటుంది, ఏ ఇయర్లో ఏమేమి కోర్సెస్ ఉంటాయి అనేది నేను నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను. ఇది కేవలం అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, మీరు ఎలా అప్లై చేసుకోవాలనే విషయాలను తెలియజేయడం కోసం. ఇక్కడ మీరు అప్లికేషన్ ఫామ్ ప్రింట్అవుట్ తీసుకున్న తర్వాత మీరు చేయాల్సిన పని ఏంటంటే మామూలుగా అప్లికేషన్ ఫీ పేమెంట్ చేసి మీరు అప్లికేషన్ చేసుకుంటారు. మీ యొక్క సర్టిఫికేట్స్ అన్ని స్కాన్ చేసి మీరు అప్లోడ్ చేసి ఆ అప్లికేషన్ను ప్రింట్ తీసుకుంటారు. అంటే ఇక్కడ మీరు తీసుకున్న ఆప్షనల్ సబ్జెక్ట్స్కి ఎంత అమౌంట్ పడుతుందో అంటే మీరు ఎంచుకున్న సబ్జెక్ట్స్ని బట్టి మీ యొక్క ట్యూషన్ ఫీజు అయితే అక్కడ మీకు డిస్ప్లే అవుతుంది, మీ అప్లికేషన్ ఫామ్లో డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు ఈ అప్లికేషన్ ఫామ్ అండ్ 2 సెట్స్ జిరాక్స్ సెట్స్, మీ అన్ని ఆల్ సర్టిఫికేట్స్ 2 సెట్స్ తీసుకోవాలి. అండ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ని తీసుకొని వెళ్ళి మీరు ఏ స్టడీ సెంటర్లో అయితే జాయిన్ అవుతున్నారో అక్కడికి మీరు తీసుకెళ్ళి వెరిఫికేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. అక్కడ స్టడీ సెంటర్ అథారిటీ వాళ్ళు మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి అంటే మీ యొక్క ఎలిజిబిలిటీ అంతా కూడా వాళ్ళు వెరిఫై చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఆఫ్టర్ వెరిఫికేషన్ స్టడీ సెంటర్కి సంబంధించిన మొబైల్ నెంబర్, వాళ్ళ యొక్క సెంటర్కి సంబంధించిన మొబైల్ నుండి మీ యొక్క ఇన్ఫర్మేషన్ని, మీ అప్లికేషన్ యొక్క నెంబర్ని వాళ్ళు యూనివర్సిటీకి పంపించడం అనేది జరుగుతుంది, మెసేజ్ ద్వారా పంపించడం జరుగుతుంది. అలా పంపించిన తర్వాత యూనివర్సిటీ వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి మీ యొక్క అప్లికేషన్ నెంబర్ని. యాక్సెప్ట్ చేసి మీకు రిసీవ్డ్ అనేది మెసేజ్ పంపిస్తారు. కాబట్టి అంటే మీరు ఇక ఫీ పేమెంట్ చేసుకోవచ్చు, ట్యూషన్ ఫీ పే చేయవచ్చు అనే మెసేజ్ అయితే మీకు వస్తుంది.
అంటే స్టడీ సెంటర్ నుండి మీ యొక్క ఇన్ఫర్మేషన్ యూనివర్సిటీకి వెళ్తేనే మీరు ట్యూషన్ ఫీజు పే చేసుకోవడానికి అవకాశం వస్తుంది. కాబట్టి మీరు వెంటనే అప్లికేషన్ చేసుకొని కామ్గా ఇంటి దగ్గర ఉండిపోతున్నారు, అంటే నెక్స్ట్ ప్రాసెస్ తెలియకుండా. కాబట్టి మీరు స్టడీ సెంటర్కి వెళ్ళాలి, వెళ్ళి మీ యొక్క వెరిఫికేషన్ చేయించుకోవాలి అండ్ మీ యొక్క అప్లికేషన్ ఫాము అండ్ 2 సెట్స్ జిరాక్స్ ఇస్తేనే అక్కడ మీకు నెక్స్ట్ ప్రాసెస్ అనేది మీకు సీట్ అలాట్మెంట్ అనేది అవుతుంది. ఎప్పుడైతే మీ స్టడీ సెంటర్ నుండి మీకు యాక్సెప్టెన్స్ వస్తుందో, అంటే మీ సెల్కి మెసేజ్ వస్తుంది, స్టడీ సెంటర్ వాళ్ళకి కూడా మెసేజ్ వస్తుంది, అప్పుడు మాత్రమే మీరు మీ కోర్స్ ఫీజు సంబంధించినటువంటి ట్యూషన్ ఫీజు పే చేయాల్సి ఉంటుంది. ఎప్పుడైతే మీరు ట్యూషన్ ఫీ పే చేస్తారో ఆ పేమెంట్ రిసిప్ట్లోనే మీకు అడ్మిషన్ నెంబర్ అలాట్ అవుతూ వస్తుంది, అంటే మీ యొక్క డిగ్రీలో మీ అడ్మిషన్ నెంబర్ కూడా అక్కడే అలాట్ అవుతుంది. ఆ పేమెంట్ రిసిప్ట్ను కూడా మీ దగ్గర ఒక కాపీ పెట్టుకోండి అండ్ అప్లికేషన్ కూడా మీ దగ్గర ఒక కాపీ అనేది ఉంచుకోవాలి. అది మళ్ళీ స్టడీ సెంటర్ వాళ్ళకి కూడా పేమెంట్ రిసిప్ట్ను మీరు ఇవ్వాల్సి ఉంటుంది. అంటే మీ దగ్గర ప్రతిదీ కూడా ఒక కాపీ అయితే ఉంచుకోవడం అనేది చాలా బెటరు. కాబట్టి ట్యూషన్ ఫీ పేమెంట్ అనేది ఎప్పుడు జరుగుతుందంటే, మీరు స్టడీ సెంటర్కి వెళ్ళి మీరు కన్ఫర్మ్ చేసుకున్న మీ అప్లికేషన్ నెంబర్ అక్కడికి ఫార్వర్డ్ అయిన తర్వాతనే మీరు ట్యూషన్ ఫీ పే చేయాల్సి ఉంటుంది. ఇది మాత్రం గుర్తుంచుకోండి. అండ్ ఆఫ్టర్ పేమెంట్ ట్యూషన్ ఫీ పే చేసిన తర్వాత కూడా మీరు మళ్ళీ స్టడీ సెంటర్కి వెళ్ళి ఆ పేమెంట్ రిసిప్ట్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే మీకు ఐడి కార్డ్ అనేది వస్తుంది యూనివర్సిటీ నుండి. ఇంకా అప్లికేషన్లో మీరు ఫామ్ ఫిల్ చేసే ముందు గుర్తుంచుకోవాల్సినటువంటి విషయాలు ఏంటంటే, మీ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎస్ఎస్సిలో ఇంటర్మీడియట్లో అంటే యాజ్ పర్ ఎస్ఎస్సి మాత్రమే ఉండాలి. ఎందుకంటే ఏమైనా చిన్న మిస్టేక్స్ ఉన్నా కూడా అది ఫర్దర్ గా మీ డిగ్రీ సర్టిఫికేట్ లో వస్తుంది. కాబట్టి 10th లో ఒకలాగా డిగ్రీలో ఒకలాగా ఉంటే మీకు అది యాక్సెప్ట్ కాదు, ఫ్యూచర్ లో మీరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి మీరు యాజ్ పర్ ఎస్ఎస్సి ఆ విధంగానే ఆధార్ కార్డ్ లో కూడా ఉండాలి. ఎందుకంటే ఆధార్ కార్డ్ లో ఏమైనా చేంజెస్ ఉన్నా కూడా మీరు యాజ్ పర్ ఎస్ఎస్సి అనేది తీసుకోండి. అండ్ పెళ్ళైన స్త్రీలు కూడా వీళ్ళు ఎస్ఎస్సి మేము లేదా స్కూల్ టీసీలలో ఉన్నట్టుగానే తమ ఇంటి పేరును తండ్రి పేరుని రాయాలి, కానీ భర్త పేరు ఇంటి పేరు భర్త ఇంటి పేరును కానీ రాయొద్దు. ఎందుకంటే కంప్లీట్ గా ఇది డాటర్ ఆఫ్ తోనే మీకు సర్టిఫికేట్స్ ఎడ్యుకేషన్ అంతా కూడా ఉంటుంది. కాబట్టి మ్యారేజ్ అయింది కదా అనేసి మీ యొక్క హస్బెండ్ ఇంటిని అయితే రాసుకోవద్దు, దాంతో మీకు ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి డిగ్రీలో మీరు 10th లో ఉండే విధంగానే ఉండాలి. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. అండ్ మీరు పే చేసే ట్యూషన్ ఫీ అంతా కూడా ఆన్లైన్లో మాత్రమే పే చేయాల్సి ఉంటుంది. డిఎస్ ఏపీ ఆన్లైన్ ద్వారా డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ పే చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ మీరు డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించి, క్యాస్ట్కి సంబంధించి, కోర్స్ మధ్యలో కానీ కోర్స్ పూర్తయిన తర్వాత కానీ ఎటువంటి మార్పులు చేర్పులు చేయబడవు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఏమైనా మీకు క్వారీస్ ఉన్నట్లయితే హెల్ప్ డెస్క్లో ఉన్న నెంబర్స్కి అయితే కాల్ చేసి వాళ్ళ యొక్క సజెషన్ అయితే తీసుకోండి. కానీ ముందుగా మీరు ఎలాంటి మిస్టేక్స్ చేయకండి. ఎందుకంటే ఇక్కడ మీరు మిస్టేక్స్ చేసినా కూడా అప్లికేషన్లో అప్డేట్ చేసుకునే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఇక్కడ అప్డేట్ చేసుకొని ఆ మిస్టేక్స్ అనేవి కరెక్షన్ చేసుకోండి. ఏమైనా ఇప్పుడే మీరు అవి గుర్తించి ఉంటే, ఏమైనా మిస్టేక్స్ ఉన్నవి గుర్తించి ఉంటే కరెక్షన్స్ అయితే చేసుకోండి. ఇక్కడ అప్లికేషన్ ఫామ్ మీద క్లిక్ చేసినట్లయితే చూడండి, ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఫస్ట్ పేజ్లో ఇలా వస్తాయి. ఈ ఇన్స్ట్రక్షన్స్ అనేవి బాగా ఒకసారి చూడండి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏమి ఉండాలి, స్టూడెంట్స్ హ్యాస్ టు రీడ్ అండ్ అండర్స్టాండ్ అడ్మిషన్ నోటిఫికేషన్ అండ్ అడ్మిషన్ ప్రాస్పెక్టస్, ఇవన్నీ మీరు చదివిన తర్వాత ఎలిజిబిలిటీ క్రైటీరియాని చూసిన తర్వాతనే ఫిల్ చేసుకోండి. స్టూడెంట్ హ్యాస్ టు అప్లోడ్ స్కాన్డ్ కాపీస్ ఆఫ్ దేర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్ కేస్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ బీసీ. వాళ్ళకి క్యాస్ట్ అనేది కంపల్సరీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఎస్ఎస్సి మేమో 10th ఆర్ 10th క్లాస్ మేమో ఫర్ ప్రూఫ్ ఆఫ్ నేమ్, ఫాదర్స్ నేమ్, మదర్స్ నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ కోసం మీరు ఎస్ఎస్సి మెమోను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీరు డిగ్రీలో జాయిన్ అవ్వడానికి ఎలిజిబిలిటీ ఇంటర్మీడియట్ కాబట్టి ఇంటర్మీడియట్ పాస్ సర్టిఫికేట్ లేదా 10+2 ఆర్ ఓపెన్ ఇంటర్ సర్టిఫికేట్ ఉన్న మీరు ఓపెన్ ఇంటర్ వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు. నెక్స్ట్ రిజల్ట్ రాకుండా ఇంటర్నెట్ రిజల్ట్ కాపీ ఉన్నా కూడా మీరు యాక్సెప్ట్ అవుతుంది. కాబట్టి అది ఒకవేళ ఒరిజినల్ మెమో గనక అవైలబుల్ లేకపోతే మీరు ఇంటర్నెట్ రిజల్ట్స్ ని కూడా పెట్టవచ్చు.
లేదా పాలిటెక్నిక్ పాస్డ్ మెమో, పాలిటెక్నిక్ చేసిన వాళ్ళు కూడా డిగ్రీలో జాయిన్ అవ్వడానికి ఎలిజిబిలిటీని కలిగి ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా పాలిటెక్నిక్ సంబంధించినటువంటి మెమోని లేదా 3 ఇయర్స్ పాలిటెక్నిక్ కోర్స్ చేసిన వాళ్ళు కూడా అప్లోడ్ చేయవచ్చు. నెక్స్ట్ ఐటీఐ పాస్డ్ సర్టిఫికేట్, ఐటీఐ కూడా 2 ఇయర్స్ కోర్స్ కాబట్టి వీళ్ళు కూడా డిగ్రీ చేయడానికి అర్హులే కాబట్టి వాళ్ళు ఐటీఐ కానీ పాలిటెక్నిక్ కానీ ఇంటర్మీడియట్ కానీ ఓపెన్ ఇంటర్ కానీ ఇలా ఎవరైనా కూడా ఎలిజిబిలిటీని కలిగి ఉన్నారు. ఈ 3 వేరియేషన్స్లో మీరు జాయిన్ అవ్వచ్చు. ఇక్కడ మీరు యాక్సెప్ట్ టర్మ్స్ అండ్ కండిషన్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ టిక్ చేయండి. నెక్స్ట్ సబ్మిట్ చేసినట్లయితే మీకు అప్లికేషన్ అనేది ఇలా ఇన్స్ట్రక్షన్స్లో నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. అయితే ఈ ఇయర్ అడ్మిషన్స్లలో ఒక కొత్త మార్పు అయితే జరిగింది ఏంటంటే ఇక్కడ మీరు సెలెక్ట్ ప్రీవియస్ క్వాలిఫికేషన్ అని అన్నారు కదా, మీరు ఏదైతే అది ఇంటర్మీడియట్ అయితే ఇంటర్మీడియట్, పాలిటెక్నిక్ అయితే పాలిటెక్నిక్, ఓపెన్ ఇంటర్మీడియట్ అయితే ఓపెన్ ఇంటర్మీడియట్ తెలంగాణ లేదా ఇంటర్మీడియట్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కానీ ఇలా ఏదైతే అది మీరు క్లిక్ చేసుకోండి. ఇది తెలంగాణ ఇంటర్మీడియట్ ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత మీరు సెలెక్షన్ అనేది కొట్టిన తర్వాత ఇక్కడ ఇంటర్మీడియట్ తెలంగాణ హాల్ టికెట్ నెంబర్ అయితే అడుగుతున్నారు. ఇంతకు ముందు హాల్ టికెట్ నెంబర్ అనేది అడగలేదు కాబట్టి ఇక్కడ మీరు హాల్ టికెట్ నెంబర్ అనేది కంపల్సరీ అవసరము. ఎందుకంటే ఈ హాల్ టికెట్ నెంబరు మీరు ఎంటర్ చేస్తేనే మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. కాబట్టి మీ ఇంటర్మీడియట్ హాల్ టికెట్ ఏదైనా కూడా ఈ 2 ఇయర్స్ కోర్సుకు సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ చేయగానే మీకు ఇక్కడ మీ అప్లికేషన్ అయితే ఓపెన్ అవుతుంది. నేను నా నెక్స్ట్ వీడియోలో ఇంకొక ఎవరిదైనా ఒక అప్లికేషన్ ప్రాసెస్ చేస్తూ మీకు దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ని కంప్లీట్గా చూపిస్తాను. ఇది మీరు ప్రయర్గా గుర్తుంచుకోవాల్సిన ఇన్స్ట్రక్షన్స్. కాబట్టి స్టూడెంట్స్ ఎలాంటి మిస్టేక్స్ అనేవి చేయకండి. అండ్ ఆప్షన్స్ ఎంపికలో కూడా మీకు కొన్ని సజెషన్స్ అయితే ఇస్తాను. ఎందుకంటే దీనిలో మీకు నంబర్ ఆఫ్ ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. అండ్ మీరు సైన్స్ చదివే వాళ్ళు ఆర్ట్స్ సబ్జెక్ట్ తీసుకోవచ్చు, ఆర్ట్స్ చదివే వాళ్ళు సైన్స్ సబ్జెక్ట్ కూడా ఒకటి తీసుకోవచ్చు. మీ కామన్ పేపర్స్ అనేవి 4 ఉంటాయి ఫస్ట్ ఇయర్లో. కామన్ పేపర్స్లో ఫస్ట్ కంపల్సరీ పేపర్స్ 2 ఉంటాయి అండ్ లాంగ్వేజ్ పేపర్స్ 2 ఉంటాయి. అవి కాకుండా ఆప్షనల్స్ అనేవి 3 ఉంటాయి. ఆ 3 లోపల 3 ఆప్షనల్స్ లోపల మీరు బీఏ వాళ్ళు అయితే బీఏకి సంబంధించిన 2 కోర్సులు తీసుకోవచ్చు, ఒక 2 సబ్జెక్ట్స్ తీసుకోవచ్చు. ఇంకొక సబ్జెక్ట్ని మీరు బీకామ్కి సంబంధించి కానీ బీఎస్సీకి సంబంధించి కానీ తీసుకునే అవకాశం ఇక్కడ మీకు ఉంది. అంటే మీకు ఉన్నటువంటి ఇంట్రెస్ట్ని బట్టి మీరు తీసుకోవచ్చు. కాబట్టి మీరు ఆలోచించుకొని అయితే అవి సెలెక్షన్ అయితే చేసుకోండి. అదేవిధంగా మీరు బీఎస్సీ వాళ్ళైతే మీరు 2 సైన్స్ సబ్జెక్ట్స్ తీసుకొని ఒకటి బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ అంటే బీఏకి సంబంధించి కానీ ఇంకొకటి బీకామ్కి సంబంధించింది కానీ తీసుకోవచ్చు. ఏదైనా కూడా మీకు కోర్స్ ఫీజు 2700 ఉంటుంది. అండ్ సైన్స్ సబ్జెక్ట్స్ ఉన్నప్పుడు మాత్రం ఇంకొక అదనంగా ఎన్ని సైన్స్ సబ్జెక్ట్స్ ఉంటాయో దానికి ప్రాక్టికల్కి సంబంధించి 1600 అయితే ఎక్కువగా మీరు ప్రాక్టికల్ ఫీజు కూడా పే చేయాల్సి ఉంటుంది. ఏదైనా మీరు సెలెక్ట్ ఆఫ్టర్ సెలెక్షన్ మీ యొక్క సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ యొక్క అప్లికేషన్లోనే మీ ట్యూషన్ ఫీ అమౌంట్ కూడా డిస్ప్లే అనేది కనబడుతుంది. ఓకే స్టూడెంట్స్, ఈ విషయాన్ని అందరికీ షేర్ చేయండి. అండ్ నా ఛానల్ని మరింత సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవడం ద్వారా లేటెస్ట్ సమాచారాన్ని పొందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.